మీరందరూ కలిసి కుట్ర పని నన్ను అల్లరి చేసినంత మాత్రంతో ఈ పెళ్లిళ్ళు జరిపిస్తానుకుంటున్నారా? ముష్టోళ్ళకి ఇచ్చారే మీ పెళ్లి చేస్తాను కానీ ఏళ్ళతో మాత్రం జరిపించను. కమ్మా దొకండ్రా, దొకండే, దొకండ్రా, దొకదో, దొకదో. గెట్ బ్యాక్ ప్లీజ్. ఎందుకు జరగదు ఈ పెళ్లి? ఆ రోజున వాళ్ళ పెళ్లికి గాని, పెడకులకు గాని, చౌక్ గాని, బతుక్కి గాని నేనే బాధ్యుడిని. స్వయంగా నీ చేత్తో నువ్వు రాసి సంతకం చేసిన కాగితం ఇది. వాళ్ళు దిగి వచ్చారా, ఆత్మహత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేస్తాను. దూకి చచ్చారా, హత్యా నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తాను. మర్యాదగా నడిచి వచ్చి వాళ్ళ మెడలో తాళి కట్టారా, అందరినీ ఎక్స్క్యూజ్ చేస్తాను. లేదా సెక్షన్ 302 అంటే తెలుసా? డిసైడ్ చేసుకో మరి. చేసుకున్నాను సార్. చెట్టంత కొడుకుల్ని చంపుకోవడం నాకు ఇష్టమా చెప్పండి? వాళ్ళ పెళ్లిని జరిపిద్దామని నేనే స్వయంగా ఆ పిల్లల ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని బతిమాలాను సార్. పూర్ ఓవర్రైటింగ్. షట్ అప్. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. డోంట్ ఇంటర్ఫియర్. నిజంగా బతిమాలాను సార్, కానీ వాళ్ళ అమ్మగారు ఇష్టం లేక వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది సార్. ఒకవేళ వాళ్ళు ఉంటే. లేరే. ఉంటే మర్డర్ చేయించినోడు. నీ కాల్ ముక్తమ్మా అంచెన్ను. నువ్వు సెంటర్లో ఇంటర్ఫియర్ కాకి తాళి కట్టించడమే కాదు సార్, నా గొంతు కోసి ఆ నెత్తురుతో నా పిల్లల చేత ఆ పిల్లలకి బొట్టు పెట్టించి నా కోడలుగా స్వీకరించేవాడిని. ఇజ్ ఇట్? యా. వన్ మినిట్. ఇప్పుడు చచ్చండి కొడుకు. పోలీసులు ఈ మధ్య ముద్దాయిల్ని పక్కన పెట్టుకు తిరుగుతున్నారన్నమాట. రే అమ్మాయిలు వచ్చారా, కిందకొచ్చి తాళి కట్టండి. మేం కిందకొస్తే నువ్వు మమ్మల్ని కాలు డిక్కీలోసి వెళ్ళిపోతావు. అందుకే పెళ్లి కూతుళ్ళు పైకి పంపించండి, మేము ఇక్కడే తాళి కడతాం. మీరు అక్కడి నుంచే మా మీద అక్షింతలు వేయండి. తొందరగా పైకి వెళ్ళి కట్టుకోండి, లేకపోతే ఆయన గొడవ చేస్తాడు. అయ్యో ఎవడవ అడగాడు అన్నా, నీది కుక్కతో కప్పుదని మీ పూర్వ జబర్దస్త్ అర్థం చేసుకున్నారు. ఇదేంటి కండి మీద గింజలు మలిసినట్టు, ఈ మీద వాపులేంటి? బాబా అదే అదే. మేము లోకలుగా పెద్ద మనుషులం కదా, తీర్పు చెప్పేటప్పుడు గుంజక ఆనుకుని కూర్చుని కూర్చుని వీపు మీద బొబ్బలు పొక్కినంతే. దెబ్బల్లా కనిపిస్తున్నాయా? చాచా అప్పడాల కర దెబ్బల్లాగా, అట్ల కాడ వాతల్లాగా కనిపిస్తున్నాయి. ఈ వేలు వెన్ను దత్తుడు ఒంటి మీద చెయ్యేసి బతకగలడా ఎవడన్నా? సోడాలు అమ్ముకునే వాళ్ళగా. ఎవరది? నేననే వేలు వెన్ను దత్తుడు గారిని. వర్ణియవ్వా, వేలు వెన్ను దత్తుడా? అది నేనే కదే. అవును. మరి డూప్లికేట్ గారు ఎవడు? చింత ఒక్కసారి తెరువు చెప్తాను, ఆడి ఫేస్ చూద్దాం. రగులుతోంది మొగలి పొద, అబుస్ అబుస్ అబుస్, పగులుతోంది గుండె లోపల, అబుస్ అబుస్ అబుస్. సిప్పట్టుకొచ్చాను, పక్కేస్తావా? నేను తొక్కేస్తాను, నేను తొక్కేస్తాను. ఏంటి ఇలా వచ్చారు? ఇప్పటి నుంచి మా బావ ఇక్కడికి రాడుగ్గా. మా అక్క గుట్టిన దెబ్బలకు బాగా బాచిపోయి మంతాన పడ్డాడుగ్గా. ఇప్పటి నుంచి నీకన్నీ నేనే గా. పద్ద పద్ద. ఏంటో ఈ రోజు మిరప తోటలో సున్నం పెడతలా తగదగా మెరిసిపోతున్నారు. పెడతా గెడతా నవ్వకు, ఈ రోజు నుంచి నీకెంత కావాలంటే అంత పెడతా. చెప్పు, ఓ లచ్చత కొట్టనా? నన్ను కూడా మా బావగళ్ళగా పిసినారు నా కొడుకు అనుకున్నావా? బట్ పది అడ్వాన్స్, పది పెట్టి మాంచి వస్తారు కొనుక్కో. మీద పందినా కొడక, నా పంచాలు చేసేసుకుని నా జేబు నుంచి 25 రూపాయలు కొట్టేసి ప్రేమనగర్ లో అక్కినే నాగేశ్వరరావు లెవెల్లో ఒక పోల్దండ వేసేసుకుని నా పర్సనల్ కేసు దగ్గరికి వచ్చేస్తావా? అది కాదు బాయ్. ఆదివారం నాడు కోతక తీసుకెళ్లే సేవం పంది సేపు నా కొడక. బామ్మది చింతామని నీకు అక్క లాంటిదా? కనిపించిన పోతాడు అని అక్క అనుకుంటూ పోతే నన్ను చక్కగా అనుకుంటారు బాయ. బాయా ఈ ఒక్కసారికి నన్ను కొడతాను. ఈ అబ్బా ఫాదరు బా. అగా ఆ పోలీసులా. ఇంటికి రా, నీ పని చెప్తాను. ఎలా
నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? ఇప్పుడే. మరి ఈ జుట్టు ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవిలో గుబిలు తీసేవాళ్ళగా ఇవి పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నా, జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, కల్లాయకని. అంటే పిల్లన్ని వెళ్ళనవనో కాదో, కానీ కరెక్ట్ గా కొండ పూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి నా పవర్ ఏంటో చూపిస్తాను. పదా ఎన్నడా, ఉనకు సున్నాయాల ఎన్న ఇచ్చి అంత జర్నలిస్ట్ కాలు కాలు ఎడుతుడియా? ఎడతాచ్. వాకే క్యా భయ్, అమ్మారా ఎమ్మెల్యే సాహబ్కి బచ్చకు లిఖన పడతానయ్యా తా, మగర్ పేపర్ మీ ఫస్ట్ క్లాస్ కాలమే నెంబర్ అనా, క్యా కర్తే? కర్దియా సాహబ్. వాకే అన్నయ్యా, ఏంటి సెట పంత మార్చేశా? వాసలతో కిరికిరి ఎందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక, ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. అమ్మయ్యా ఎగ్జిబిషన్ అడావిడ అయిపోయిందిరా ప్లీజ్, ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు, మారినోళ్ళు కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా, అల్లే కదా కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కొని రేడియో కనిపెట్టాడు, ఈయన్ను క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టి. ఇంకా నువ్వు వావరావు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇటు వచ్చాడట్రా, ప్యాలెస్ కి ఏమైనా కన్ననాడదామనే. అది పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని, ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి, అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? పాతికేళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే, తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుంచి మద్రాస్ జానివలే చార్మినార్ ఎక్స్ప్రెస్. చక్రరాజు నేను లేను, రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగుదల్లే మ్యాంగుదల్లే, ఆ మామిడి తాండ్రాయ్ మామిడి తాండ్రాయ్. ఇంకెంత, ఆరు నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. రే ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే అక్కడికి ఏం కావాలో చూడచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? హౌ మెనీ ఇయర్స్ ఆల్ ఆఫ్ దిస్ యాంటిక్స్? ఐ 24 అండ్ హాఫ్ ఇయర్స్ టోయింగ్ బిఫోర్ నాట్ టోయింగ్. How many dollars expecting for this antique? Enter antado. Aa bomma enni dollars antadu? Can you give that for $10,000? Ade! Mello ki 1 dollar chalu. Migilla 9999 rupayalu naaku ichchandi. Aadu andukane nu watchman annave. Dollar ante aa deshamlo rupayana artham. Adi mana deshamlo 30 rupayalu paichilu kanamata. Gurinchappa. Gurinchappachu kada. Ante 3 lakhala anamata. Aala akkani enni emmesam anko. Kotle kotle kotle. What he says? Yes, selling. No, you can't sell it. There are certain government rules for this antics. Eat namadaniki government rules opkovantunnadu. Silence please. Maaku English peekadam raadu gaani avatharodu speak untunte meaning peekkodam ochu. Aithe peekkondi. Nuvvu silence please. Hello. Ai ee palace ki jamindar. You not worry. Address give. Ai my manusulto saruku sendi. Okay. అమ్మయ్యా కడుపులో కామెడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనన్నా దొంగనన్నా, నేను దొంగనన్నా చంపుచ్చు కొట్టానంటే చెప్ప. దొంగనన్నా లేదు, దొంగ నాన్న అన్నాను. చావరుగా ఆడు దొంగ కాదురా. నూరుకే ఆడు దొంగే. ఎరా నువ్వు దొంగరా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టానికి రా, లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్య నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంక సార్ దిగో, అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు ఎల్లతా బాబు ఎక్కడికి దాం వెళ్ళేది, చెంబు పగిలిపోద్ది.
పట్టపగల తోటూరు చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబా దొంగతనం అంటారేంటి? మీరేగ దింపమన్నారా? ఆహా, మరి నేను దింపమంటే దింపామన్నమాట. మరి నేను ఎక్కమంటే నేకేవో చెట్టు తప్పైపోయింది బాబా. ఆహా, మరి ఆ తప్పుకోసం ఎట్టు ఉంటుంది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడీడు అక్కడ చూసామంటారా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటో మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడి దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగలే. పెద్దయ్య గారు వచ్చారు, తమ్మని రమ్మన్నారండి.